అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ విత్ ఏఆర్. ఏంటి ఎప్పుడు మా మిస్సెస్ వీడియోస్లోనే వ్లాగ్స్లోని బ్యాక్గ్రౌండ్ చెప్పడం కానీ మొత్తం అంతా కూడా తనే అల్లరి చేస్తూ ఉంటుంది. సడన్గా నేను వచ్చానేంటి అనుకుంటున్నారా? సో ఏం లేదండి, ఒక రివ్యూ గురించి, మూవీ రివ్యూ గురించి చెప్దామని వచ్చాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది మన ప్రభాస్ నటించిన రాబోతున్న మూవీ ఆది పురుష గురించి. సో చాలామంది చాలా రకాలుగా దీని మీద డిస్కషన్స్ అవుతున్నాయి. సో నేనేంటంటే ఎప్పుడు వీటి మీద డిస్కషన్స్ చేయాలని కానీ లేకపోతే వీటి గురించి చెప్పాలని కానీ అనుకోలేదు. బట్ ఏంటంటే, మేబీ నాకు రాముడు అంటే ఇష్టం ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా ఇది కరెక్టా కాదా అనే ఒక డిస్కషన్ వచ్చింది కాబట్టి నా ఒపీనియన్గా చెప్పాలి అనుకుంటున్నాను. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నేను టీజర్ చూసినప్పుడు ఫస్ట్ టీజర్ కోసం ఎంతమంది ఎలా వెయిట్ చేశారని తెలియదు, కానీ రామాయణం మీద ఒక సినిమా, అది కూడా ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు, అంటే రాముడిగా యాక్ట్ చేస్తున్నారు అని అనుకునేటప్పుడు నేనైతే చాలా ఎక్సైట్ అయ్యా. సో పోనీలు అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ ఇలాంటి పురాణాలకు సంబంధించి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ అసలు ఈ క్యారెక్టర్ ఈ అంటే రాముడిగా చేయడానికి ఆయన యాక్సెప్ట్ చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్, అండ్ అది తీయాలి అనుకోవడం కూడా డైరెక్టర్గా ఆయనకి పెద్ద ఛాలెంజ్. బట్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, అండ్ టీజర్ కోసం చాలా ఎక్సైటింగ్గా చూశాను. కానీ టీజర్ చూసిన తర్వాత నేనైతే డెఫినెట్గా డిసప్పాయింట్ అయ్యాను కొన్ని పాయింట్స్లో. ఆ పాయింట్స్ ఏంటి అన్నది జస్ట్ ఒక చిన్న రివ్యూలో మీకు ఇద్దాం అనుకుంటున్నాను. నేను బయట డిస్కషన్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్స్ కానీ చాలా వరకు నేను విన్నాను. ఏంటి అంటే పురాణాల్లోని లేకపోతే పాత సినిమాల్లోని రాముడు అంటే రాముడు ఇలానే ఉంటాడు అని అందరికీ చూపించడం వల్ల అలానే ఉంటాడు కాబట్టి నేను అలానే ఎందుకు తీయాలి అనే వేలో డైరెక్టర్ తీసుకున్నారు అని కొంతమంది చెప్తున్నారు. అలా కాకుండా అలానే తీసుంటే ఇప్పుడుండే జనరేషన్స్కి ఎక్కువ ఉండేది కాదు, అందుకే రాముడిని ఒక క్యారెక్టర్గా తీసుకున్నారు అని నాకు అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే రాముడు ఒక క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మన ఇండియా కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా మన ఇండియన్స్కి సంబంధించినంత వరకు రాముడు అంటే ఒక దైవమే కాదు, అదొక ఎమోషన్. సో ఇప్పుడు మన సనాతన ధర్మం అంటే రాముడు అన్న వేలో మనం ఆలోచిస్తాం, కాబట్టి అది ఒక క్యారెక్టర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇతిహాసం, అంటే అది అలా జరిగింది, వాటిని మనం క్యారెక్టర్గా తీసుకోకూడదు. సో అది ఏమైనా మిస్ అయ్యి ఉంటారు డైరెక్టర్ అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సీతమ్మ అనేది కూడా రాముడు మనకి ఎంత ఎమోషనో సీతమ్మ అని కూడా అంతే ఎమోషన్. ఇట్లా స్లీవ్ లేకుండా చూపించడం అన్నది కొంత కరెక్ట్ కాదు అని నాకు కూడా అనిపించింది. కొన్ని పాయింట్లు చాలా బాగున్నాయి, అంటే ఆ ధనుర్విద్యకి సంబంధించినంత వరకు ఆ రాముడు క్యారెక్టరైజేషన్లో ప్రభాస్ ఖచ్చితంగా సెట్ అవుతారు, కానీ ఆ రాముడి కింద ప్రభాస్ కరెక్ట్గా సెట్ అవుతారు, కానీ తీయడంలో ఆయన్ని చూపించడంలో రాంగ్ అనిపించింది. ఎందుకు అంటే వనవాసానికి వెళ్ళి నాకు ఈ టీజర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సుందరకాండ దగ్గర నుంచి యుద్ధకాండ ఈ రెండు కాండల్ని మాత్రమే చూపించారు. సో ఈ రెండిటి మీద మూవీ బేస్ చేసి తీయాలి అని డైరెక్టర్ అనుకున్నారు. అది నాకు క్లియర్గా అర్థమైంది. ఎందుకు అంటే హనుమంతుడు సాగరాన్ని దాటడం కానీ సముద్రం మీద నుంచి ఆంజనేయ స్వామి వెళ్ళడం కానీ ఇవన్నీ చూపించారు. అండ్ ఆ మనకి ఏదైతే ఆ కోదండం గాల్లో ఎక్కి పెట్టడం అనేది సముద్రుడు దారి ఇవ్వడు ఇంటి వంతెన వేయడానికి, రామసేతుకి ఇవ్వనప్పుడు ఆయన మొత్తం సముద్రాన్ని లయం చేయాలనుకుంటారు. ఆ షాట్ ఒకటి నాకు అనిపించింది. కాబట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, సుందరకాండ అయిపోయిన తర్వాత మళ్ళీ యుద్ధకాండ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఆ యుద్ధం ఎలా జరిగింది అన్న పాయింట్ని బేస్ చేసుకొని మూవీ తీశారని నాకైతే అర్థమైంది. కానీ అసలు వనవాసానికి వచ్చిందే ఆయన ఋషిగా, అంటే ఎలా అంటే ఆయన ఒక తపస్సు చేసుకునే ఒక తాపసిలా ఉండాలి అన్నది తల్లి కోరిక. సో అప్పుడు చూపించే క్యారెక్టరైజేషను ఒక యోధుడు యుద్ధం లేకపోతే ఒక రాజులు కథ అన్నట్టు తీశారని నాకు అనిపించింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, రాముడికి కవచంలా వేశారు, రైట్? యాక్చువల్గా యుద్ధం జరిగేటప్పుడు రామచంద్రమూర్తి కూడా నార్మల్గా మన పురాణాలు తీసుకుంటే ఆయన కవచం వేసుకునే యుద్ధం చేశారు, అది రామాయణంలో ఉంటుంది. రామాయణం చదివితే అది ఎవరికైనా అర్థమవుతుంది. కానీ రావణాసురుడిని చూపించేటప్పుడు అసలు మనం మా రామాయణం కానీ చదివితే వా కవచం కానీ లేకపోతే కాంచన లంక అంటారు, కానీ నాకు అది మూవీలో ఎక్కడ కాంచన లంక ఎట్లా అంటే ఒక ఈవిల్,
ఈవిల్ ఒక భూత్ బంగ్లా కానీ అట్లా అలాంటి ఒక గ్రాఫిక్ డిజైన్ చేశారనిపించింది. అదైతే కొంచెం డిసప్పాయింటింగ్ అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూస్తే ఏమైనా కొన్ని చేంజెస్ అట్లీస్ట్ ఇంకొక 2-3 మంత్స్ టైం ఉంది కాబట్టి సో అట్లీస్ట్ డైరెక్టర్ ఇంకొంచెం వర్కౌట్ చేసి ఇంకా బెటర్గా ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే ఇంకొంచెం పర్ఫెక్ట్ గ్రంథం నుంచి ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నది నా ఒపీనియనే కాదు. రామాయణం మీద కానీ లేకపోతే ఇతిహాసాల మీద కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు దాని మీద కొంచెం పట్టున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అనుకునే ఒపీనియన్ అయితే ఇలానే ఉంటుంది. బట్ ఇంకొకటి, దయచేసి సోషల్ మీడియాలో చాలా రివ్యూస్ చేస్తున్నారు అందరూ. సో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఎవరికి అగెనిస్ట్ కాదు. ఏంటంటే ఈ మూవీ ఇలాగే కంటిన్యూ అయితే రామాయణం నిజంగా ఇలానే ఉంటుందా అనే ఒక థాట్కి పిల్లలు వచ్చేస్తారు. ఎందుకంటే ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవి తెలియాలి, తెలిసేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా తీస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి, సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ అది వాళ్ళ ఒపీనియన్, దాన్ని నేను తప్పుపట్టను. కాకపోతే మిస్గైడ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో ఓవరాల్గా టీజర్ కొంచెం డిసప్పాయింట్ చేసిన, అట్లీస్ట్ మూవీ టైంకి టోటల్గా ఎలా ఉంటుంది అనేది చూసి సో ఫైనల్గా మళ్ళీ ఆఫ్టర్ మూవీ లేదా మళ్ళీ ఏమైనా టీజర్ రిలీజ్ చేసినా సో మళ్ళీ ఇంకొక రివ్యూతో వచ్చేద్దాము. సో ప్లీజ్ డూ వాచ్ ఆర్ వీడియోస్ అండ్ ఇంకా మూవీ రివ్యూస్ కూడా చేయబోతున్నాము. అలాగే వ్లాగ్స్ అండ్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు టెంపుల్స్ ఉన్నాయి విజయనగరంలో తీయండి అని. డెఫినెట్గా మేము చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాం, చేస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.